ఈరోజు ఈ వీడియోలో మీకు ఇంపార్టెంట్ అప్డేట్ ఫ్రెండ్స్, ఈ ఇన్ఫెక్షన్ తీయడానికి నేను చాలా లేట్ చేశాను. ఎనీ హౌ ఈరోజు మీకు చెప్పేస్తాను. అదేంటంటే గత 2 months నుంచి వూట్ సెలెక్ట్ ఓటీటీ యాప్ ఓపెన్ అవ్వడం లేదు. ఒకవేళ మీకు ఇన్స్టాల్ చేయాలనుకున్నా అది వేరే ఆప్షన్కి వెళ్ళిపోతుంది. అందుకే మీకు జియో సినిమా ఓటీటీ ప్లాట్ఫామ్ గురించి మీరు వినే ఉంటారు. సో మనం దీని గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. 2019లో లాంచ్ చేసిన ఈ ఓటీటీ సర్వీస్ ఇప్పుడు సక్సెస్ఫుల్గా నడుస్తుంది. అయితే ఈ ఓటీటీ సర్వీస్ రిలయన్స్ ఇండస్ట్రీ వాళ్ళదే అయినప్పటికీ వాళ్ళు కంట్రోల్ మొత్తం నెట్వర్క్ 18 చేతిలో ఉంది. ఈ నెట్వర్క్ 18లో టీవీ 18 మరియు వైగం 18 లాంటి టీవీ నెట్వర్క్స్ ఉన్నాయి. సో 2016లో విలస్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ కోసం వూట్ ఓటీటీ సర్వీస్ను స్థాపించడం జరిగింది. అయితే ఈ సంవత్సరంలో ఏప్రిల్లో జియో సినిమా వాళ్ళు అన్ని ఓటీటీ కంటెంట్స్ తీసుకున్నారు. పైగా వూట్ కన్నా జియో సినిమాకి వ్యూవర్షిప్ ఎక్కువ ఉండడం వల్ల అన్ని కంటెంట్స్ జియో సినిమాకి మొత్తం ట్రాన్స్ఫర్ అయిపోయినాయి. సో వూట్ సర్వీసెస్ ఆపేసం జరిగిందని చెప్పచ్చు. ఒక విధంగా వూట్ సర్వీస్ అయితే ఆగిపోయింది. ఒకవేళ మీకు ఇన్స్టాల్ చేయకుండా దాని ప్లేస్ జియో సిమ్ అనే వస్తుంది. బట్ మీకు ఇంకొకటి చెప్తున్నాను, వూట్ కిడ్స్ అనే యాప్ మాత్రం అవైలబుల్గా ఉంది. పైగా సర్వీస్ ఇంకా ఉంది. అయితే దీనివల్ల ప్రేక్షకులు లాభం ఉందో లేదో నాకు తెలియదు, కానీ మన తెలుగు ప్రేక్షకులు అయితే చాలా డిసప్పాయింట్ చేయొచ్చు అని చెప్పవచ్చు. అదేంటంటే మనకున్న ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే మన కలర్స్ తెలుగు ఛానల్ కేవలం వూట్లోనే అవైలబుల్గా ఉండేది, కానీ జియో సినిమా సర్వీస్ కావడం వల్ల ఈ ఛానల్ అయితే కనుమరుగైపోయింది. సెకండ్ ప్రాబ్లం ఏంటంటే జియో సినిమా ఓటీటీలో మన తెలుగు ప్రేక్షకులు ఎక్స్పెక్ట్ చేసినంతలాగా తెలుగు కంటెంట్స్ పెద్దగా లేవు. థర్డ్ ప్రాబ్లం ఏంటంటే కలర్స్ తెలుగు ఛానల్తో చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయని మనం అనుకుంటే డిజిటల్ వైస్లో కూడా వేగం ఎటు వాళ్ళు మన తెలుగు ప్రేక్షకుల్ని తృప్తిపరచలేకపోతున్నారు. ఇంకొకటి చెప్పాలంటే ఈ వేగం ఎటు వాళ్ళు మన తెలుగు ప్రేక్షకుల్ని తొక్కేస్తున్నారని చెప్పచ్చు. కానీ ఫైనల్గా నేను చెప్తున్నాను, కలర్స్ తెలుగు ఛానల్ వస్తుంది అని మాత్రం థాట్ మాత్రం ఫస్ట్ మీకు ఆ థాట్నే తీసేయండి. ఎందుకంటే అసలు ఈ ఛానల్ రాకూడదని నేను చాలా చెప్పాను, ఇప్పుడే చెప్తున్నాను. పైగా ఎక్స్పెక్ట్ కూడా చేయకండి. ఎనీ హౌ జియో సినిమాలో మన తెలుగు కంటెంట్స్ ఒకసారి చూద్దాం. అంటే ఇందులో మాకు ఏ షోస్ ఉన్నాయి, ఏ మూవీస్ ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ జియో సినిమాలో మన తెలుగు మూవీస్ ఒకసారి చూద్దాం. థగ్స్, శ్రీమంతుడు, ఇంగ్లీష్ వింగ్లీష్, గ్యాంగ్ ఫైటర్, జీవా సింగం, ప్రేమలోకం, కాన్సెప్షన్, గాడ్జిల్లా ద కింగ్స్ ఆఫ్ మాన్స్టర్, జస్టిస్ లీగ్, ఫెంటాస్టిక్ బీట్స్, క్రైమ్స్ ఆఫ్ గ్రిండెల్వాల్డ్, హ్యారీ పాటర్ ప్రిజన్ ఏలియన్, సాకియా ఈ నగరానికి ఏమైంది, రచ్చ, గృహం, ఏయ్ పరిచయం, డియర్, జర్నీ, దళపతి, సూర్య ఐపీఎస్, మిగుగం, అగన్యకాండం, ఛాలెంజ్ ఖిలాడి, బ్లడీ డాడీ, తోడేళ్ళు, కేక్ ఆఫ్ కంచెప్ట్, బ్యాట్మెన్ వర్సెస్ సూపర్మెన్, జస్టిస్ లీగ్. సో ఇక షోస్ విషయం మనం చూసుకుంటే నీ స్నేహం, మిరుపు కళలు, మెమోరీస్, ఫిట్ విత్ స్టార్స్ తెలుగు, మోడీ, బేవఫా, ఇన్స్పెక్టర్ అవినాష్ లాంటి కంటెంట్స్ మాత్రమే మనకు జియో సినిమాలో ఉన్నాయి. సో ఇక్కడ చెప్తున్నాను, తెలుగు ప్రేక్షకులు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసినంతలా ఇందులో ఈ కంటెంట్స్ పెద్దగా లేవు.